హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే మీ మొబైల్లో అప్లికేషన్స్ని మీరు నార్మల్గా విధంగా వెతికి ఓపెన్ చేస్తూ ఉంటారు కావచ్చు మనం చాలా మంది మీ కొన్ని షార్ట్ కట్స్ని కూడా సెట్ చేసుకుంటూ ఉంటాం కొంతమంది మొబైల్స్లో నోటిఫికేషన్ ప్యానెల్లో అప్లికేషన్స్ని షార్ట్కట్ లాగా సెట్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే క్విక్ బార్ ఉంటుంది కదా దాని ప్రెస్ చేసి కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తే ఒక రెండు మూడు అప్లికేషన్స్ని మనం అది షార్ట్కట్ లాగా సెట్ చేసుకుంటూ ఉంటాం సో అలా కాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్ ఇక్కడ ఒక చిన్న ట్రిగర్ అయితే ఉంది దీని పైన ప్రచే కానీ ఈ విధంగా ఆఫ్ సర్కిల్ వస్తుంది ఇక్కడ యాప్స్లోకి వచ్చే కానీ మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ షో అవుతుంది అనమాట ఏ అప్లికేషన్ నేను ఓపెన్ చేయాలనుకుంటే ఆ అప్లికేషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ అయితే చేయగలుగుతాను ప్రతి ఒక్కసారి నేను ఈ విధంగా అప్లికేషన్స్ ఈ విధంగా వెతకాల్సిన అవసరం అయితే లేదు సింపుల్గా ఈ ఆఫ్ సర్కిల్లోనే ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక సర్కిల్ సెటింగ్ని చేసుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్ సెట్టింగ్ అనమాట మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఇటువంటి సెట్టింగ్ ఎలా చేసుకున్నామని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతారన్నమాట సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకోండి ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్లైకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇటువంటి ఆఫ్ సర్కిల్ షార్ట్ కట్ మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న లాంచర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది సింపుల్ పైన ప్రెచ్ చేయండి తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది స్టార్టింగ్ హౌ టు యూస్ వీల్ లాంచర్ యాప్ ఎనీ మొబైల్ అని చెప్పేసి విధంగా ఉంటుంది సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ మిమ్మల్ని ట పర్మిషన్స్ అడుగుతుంది వాటి పర్మిషన్స్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ప్రస్తుతానికి ఇది విధంగా ఆన్ చేసింది కదా ఒకవేళ మీ మొబైల్ ఇలా ఆఫ్ చేసి కనుక అన్నట్టు దాన్ని విధంగా ఆన్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగా ఆ ట్రిగ్గర్ అనేది మీకు యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పేసి దాన్ని వదిలేసేయండి తర్వాత ఇక్కడ మనకు థీమ్స్ లో కనుక మనం వచ్చేసినట్టు ఇక్కడ బై డి మనకు ఒకటే థీమ్ అయితే ఉంది మీ మొబైల్లో ఇంకా రెండు మూడు థీమ్స్ కనుక కనిపించినట్లయితే వేరే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలా ఇక్కడ ఐకాన్ ప్యాక్ అని ఉంటుంది మీరు కూడా ఐకాన్ ని ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు దాన్ని వదిలేద్దాం ఇక్కడ తర్వాత మనకు సైడ్ అని ఉంది ఎడ్ సైడ్ నుంచి మీకు కావాలని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి అయితే రైట్ పెట్టుకున్నాను మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తో యూజ్ చేసేవాళ్ళైతే లెఫ్ట్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి విధంగా దీన్ని కూడా బ్యాక్ చేసేద్దాం తర్వాత ఇక్కడ వ్యూ అని ఉంది వ్యూ మీకు ఏ విధంగా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మీరు కావాలని కూడా దీని సైజును కూడా మీరు విధంగా చిన్న పెద్దగా చేసుకోవచ్చు సో ఇది ఎంత ఉందో అంతే ఉండనిద్దాం ఇందులో ఏం చేంజ్మెంట్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇక్కడ ఐకాన్ సైజ్ అని చెప్పేసి ఉంది ఐకాన్ కౌంట్ అని చెప్పేసి ఉంది మీరు ఇక్కడ కావాలనుకుంటే అప్లికేషన్స్ ఎక్కువగా కనిపించాలి కూడా సెట్ చేసుకోవచ్చు సో ఈ మాత్రం ఉండనిద్దాం బాగానే ఉంది అలాగే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క దాన్ని మీరు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ అని చెప్పేసి ఉంది ట్రిగ్గర్ మీకు ఎంత కావాలో అంతవరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి కావాలని కూడా పెద్దగా కూడా చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు గ్రౌండ్ లో వాల్పేపర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే గ్యాస్ చీర్నీ మీరు చేంజ్ చేయొచ్చు విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి లాంచ్ అని ట్యాప్ అని ఉంది మీరు కదా స్వైప్ కాకుండా జస్ట్ ట్యాప్ చేసినట్లయితే ఆ సర్కిల్ వచ్చేలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ ట్రిగర్ టైప్ అని చెప్పేసింది ఇక్కడ మనకి షేప్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉందనమాట మీరు ఒకవేళ ఐకాన్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా సర్కిల్ కనిపిస్తుంది సో మీరు మీకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం సో ఇంతే మీరు ఇందులో పెద్ద చేయాల్సింది ఏం లేదు ఇక్కడ మోర్ సెట్టింగ్స్ లో అయితే ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి మీరు కావాలనుకుంటే వీటిని కూడా ట్రై చేయొచ్చు లేకపోతే ఎటువంటి ఏం చేంజ్మెంట్ చేయకుండా సింపుల్గా దీన్ని క్లోజ్ చేసే విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పటి నుంచి విధంగా ఒక సర్కిల్ అయితే మనకి ఇక్కడ వస్తుందని చూపిస్తుంది సో ఇప్పుడు అయితే నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు మీరు చూసినట్టు మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న లైన్ అయితే కనిపిస్తుంది కదా దీని విధంగా మీరు 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 సైడ్కి స్వైప్ చేసినట్టు ఇప్పుడు ఈ సర్కిల్ అయితే విధంగా వస్తుంది అనమాట సింపుల్ మీరు ఇక్కడ యాప్స్ పైన ప్రచ్ చేయగానే మీ మొబైల్ ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి మీరు ఏ అప్లికేషన్ కావాలనుకుంటే ఆ అప్లికేషన్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు ఇక్కడ ప్లస్ పైన మీరు విధంగా ప్రచ్ చేసినట్టు అయితే ఇంకా కొన్ని షార్ట్ కట్స్ అయితే వస్తాయి అన్నమాట అంటే మీరు అప్లికేషన్స్ లెటర్ వైస్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే లాస్ట్ ఇన్స్టాల్ అంటే లేటెస్ట్గా మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారో అది స్టార్టింగ్లో రావాలా ఈ విధంగా మీరు మొత్తం సెట్టింగ్ చేసుకోవచ్చు అలా ఇక్కడ మన సెట్టింగ్స్ ప్రచ్ ప్రెస్ అయితే మనం ఇక్కడ నార్మల్ సెట్టింగ్స్ లో అయితే వచ్చేస్తాం అనమాట ఇక్కడ ప్రెస్ ప్రతి అది ఆటోమేటిగా క్లోజ్ అయిపోతుంది సో ఈ విధంగా మీ మొబైల్ ఉన్న అప్లికేషన్స్ ని మీరు ఇక్కడ ఇలా వెతకాల్సిన అవసరం లేకుండా సింపుల్ ఇక్కడ చిన్న ఈ ట్రిగర్ ఈ విధంగా స్వైప్ చేసినట్టు ఇక్కడ ఆల్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ నుంచి మీకు ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ పైన ప్రచేసి మీరు ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ఫోన్ పైన ప్రెస్ చేస్తాను ఆటోమేటిక్ గా డైలర్ ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా మనకి షార్ట్ కట్ సెట్టింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే చూసినట్టయితే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు అరే ఇటువంటి సెట్టింగ్ ఎలా చేసుకున్నాను ఈ మొబైల్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుతారనమాట సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక సర్కిల్ షార్ట్ కర్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ విధంగా మీరు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్